అందరికీ నమస్కారం. రోగ నిరోధక శక్తి పెరగాలంటే రోజు ఇలా చేయాల్సిందే. ఇమ్యూనిటీ ఉంటే చాలు, ఎలాంటి జబ్బులు రావు. లేకపోతే ప్రతి చిన్న సమస్యకి శరీరం సహకరించక జలుబు దగ్గు లాంటి వెంటాడుతుంటాయి. రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల ఈ సమస్య వస్తుంది. మరి ఇమ్యూనిటీ సిస్టమ్ను పెంచుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ఇమ్యూనిటీ శరీరంలో ఉంటే శరీరం వ్యాధులతో పోరాడుతుంది. మంచి ఆరోగ్యం కావాలంటే జీవన విధానం, పోషకాహారం ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇమ్యూనిటీ పెరగాలంటే పొగ తాగడం, మద్యం తాగడం లాంటి అలవాట్లు మానివేయాల్సి ఉంటుంది. ఇలాంటి అలవాట్ల వల్ల రోగ నిరోధక శక్తి దెబ్బతింటుంది, త్వరగా ఆరోగ్యం పాడవుతుంది. స్మోకింగ్ చేస్తే ఎన్నో రకాల క్యాన్సర్ వ్యాధులు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. మద్యం కాలేయాన్ని దెబ్బతీస్తుంది. నీళ్లు శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపిస్తాయి. కూరగాయల్లో కావలసినంతగా కాల్షియం, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి కేవలం బలం ఇవ్వడమే కాదు, రోగాలతో పోరాడే శక్తిని కూడా పెంచుతాయి. మన శరీరంలో మంచి చెడు రెండు రకాల బ్యాక్టీరియా ఎక్కువ పెరిగితే మనం తొందరగా అనారోగ్యానికి గురవుతాం. అందుకే పెరుగును భోజనంలో చేర్చుకోవడం తప్పనిసరి. ఇది మీ ఇమ్యూనిటీ పెంచుతుంది. శరీరానికి విటమిన్ డి తప్పనిసరిగా అవసరం. డ్రై ఫ్రూట్స్ ని జనం ఎక్కువగా తినరు, తాము ఎక్కడ లావెక్కిపోతామోనని వారి భయం. కానీ వాస్తవానికి ఇది వారి మనసులో ఉన్న భ్రమ. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ లాంటివి అధిక మోతాదులు ఉండడంతో ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇలాంటి అలవాట్లు ఆహారంతో పాటు ఎంత బిజీగా ఉన్నా సరే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాయామం చేయడం మర్చిపోకూడదు. ఉదయం 15 నుండి 20 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. వ్యాయామంతో పాటు రక్తపోటు నియంత్రణలో ఉండడమే కాదు, బరువు కూడా పెరగనివ్వదు. శరీరం రోగాలతో పోరాడే శక్తిని పెంచుతుంది. ప్రతి మనిషికి రోజు 7-8 గంటల నిద్ర తప్పనిసరిగా కావాలి. రోజు ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.